జబర్దస్త్ షోలో కామెడీతో పాటు రొమాన్స్ కూడా బాగానే పండిస్తారు. ఈ విషయంలో రష్మి సుధీర్ జంటకు మంచి పేరుంది. ఇప్పుడు కొత్త జంట కూడా వెలిగిపోతుంది. ఎక్స్ట్రా జబర్దస్త్లో వర్ష అనే బుల్లితెర నటి బాగా పాపులర్ అయింది. ఎన్నో ఏళ్ల నుంచి నటిగా సీరియల్స్లో నటిస్తున్నా కూడా రాని పేరు జబర్దస్త్ వల్ల ఆమెకు వచ్చింది. జబర్దస్త్ స్టేజ్ మీద వర్ష ఇమాన్యుయల్ వేసే స్కిట్ బాగా వైరల్ అవుతుంది. వర్షను ఫ్లట్ చేసేందుకు ఇమాన్యుయల్ రాసుకున్న డైలాగ్లకు జనాలు బాగానే కనెక్ట్ అయ్యారు. బ్లాక్ అండ్ వైట్ కాంబోలో ఇమాన్యుయల్ వర్ష చేసే రచ్చకు జనాలు షాక్ అవుతుంటారు. జబర్దస్త్ వల్ల చాలా మంది హీరో హీరోయిన్ల స్థాయిలో ఫాలోయింగ్ ను అందుకున్నారు. వీరిలో యాంకర్ రష్మి గౌతమ్, కమెడియన్ సుడిగాలి సుధీర్ మాత్రమే జంటగా ఫేమస్ అయ్యారు. ఈ మధ్య వాళ్ల మాదిరిగానే వర్ష ఇమాన్యుయల్ జంట కూడా పాపులర్ అయింది. వీళ్ళు తరచూ రొమాన్స్ చేస్తూ ప్రపోజల్స్ చేసుకుంటున్నారు. జబర్దస్త్ నిర్వాహకులు కొద్ది రోజులుగా స్కిట్లతో పాటు ప్రేక్షకులకు నచ్చే అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే రొమాంటిక్ సీన్లను కూడా చూపిస్తున్నారు. గతంలో రష్మి సుధీర్ జోడిని ఇందుకు వాడుకున్న యూనిట్ ఈ మధ్య వర్ష ఇమాన్యుయల్ జంటను హైలైట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జబర్దస్త్ లో ఊహించని సంఘటన జరిగింది. ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో కేవ్ కార్తిక్ స్కిట్ చేస్తున్న సమయంలో అందులో సభ్యులుగా ఉన్న వర్ష ఇమాన్యుయల్ ను మరోసారి హైలైట్ చేశారు. ఇందులో అతన్ని అంధుడిగా చూపించారు. కళ్ళు కనబడని వ్యక్తిగా ఉన్న ఇమ్ము అదే అదునుగా చేసుకుని వర్షకు నిజంగా ముద్దు పెట్టాడు. ఈ ఊహించని ఘటనతో ఆమెతో పాటు జడ్జులు రోజా మనో కూడా షాక్ అయిపోయారు. ఇక సంక్రాంతి ఈవెంట్ కి సైతం వీరిద్దరూ జంటగా సందడి చేయబోతున్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.